కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే విమర్శ 2 రోజుల పత్రికలు చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరమైన పరిస్థితి ఉన్నది. దిక్కుచోరని పరిస్థితిలో గడ్డాలు మిసాలు పెంచుకొని తిరుగుతారు. అనాథలాగా రోడ్ల మీద పడి ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఒక విజన్ అంటూ ఉండదు, ఓ లక్ష్యం ఉండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఓ లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడే జగ్గారెడ్డి గురించి కూడా మాట్లాడి నాకే సిగ్గు అనిపిస్తుంది వేదిక మీద. ఎందుకంటే జగ్గారెడ్డి అనే వ్యక్తి విమర్శలు చేసేటప్పుడు సద్విమర్శ చేసుకోవాలి. ఎవరో అనే ప్రతి వ్యక్తి రాజకీయాలు మారచ్చు, వ్యక్తులు మనమట్టునులు మారచ్చు, కానీ వ్యక్తిత్వం అనేది చంపుకొని మాట్లాడడం అనేది సిగ్గుమాలతను ఇంతకంటే కూడా మించింది లేదు. జగ్గారెడ్డి నీతులు రోజు చెప్తుంటాడు మీడియా ముందు వచ్చి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుంటాడు. అసలు నీ సంగతి ఏందో నీకు తెలుసా రాబోయే, నాకు అర్థం కాదు. కానీ నీ ఏరియా మెదక్ జిల్లా పోతే నీ గురించి ఏం కామెంట్ చేస్తారు, ఏం మాట్లాడతారు, హైదరాబాద్ కోసం సరైన నువ్వు ఏం కబ్జాలు పెడతావు, నీ దందేంది, నీ చరిత్ర నీకు తెలియకుండానే మాట్లాడుతావు, పక్కల గురించి మాట్లాడతావు. ఫస్ట్ నీ చరిత్రను తెలుసుకో. జగదీశ్వరి మీద విమర్శ చేసేటప్పుడు నీ విమర్శను చేసుకో. ఒక నాయకుడి దగ్గర పనిచేసినప్పుడు మనందరం ఒక గౌరవంగా ఉంటాం అందరం, కానీ నీకు గౌరవం అంటూ తెలియదు, మర్యాద తెలియదు, ఓ బేవర్స్ లాగా మాట్లాడుకుంటా. అంటే ఇక మనం ఏ రకంగా పుట్టినా ఏ రకంగా జన్మ పెట్టినా అనే సంగతి కూడా దాని మీద పోతే ఆ రకంగా దెబ్బగా పోతే నీ గురించి నీ మెదక్ జిల్లాలో నీ కుటుంబం గురించి ఏమంటారు ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ఎప్పుడైనా విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతంగా కుటుంబాల మీద వ్యక్తుల మీద విమర్శలు మనం రాజకీయ విమర్శ చేయాలనుకుంటే విమర్శ సద్విమర్శనే ఉంటాయి. ప్రతిపక్షం మాట్లాడే పద్ధతిలో ప్రతిపక్షం మాట్లాడాలి, పాలకపక్షం చేస్తే తప్పులు ఒప్పులు చేసే సూచనలు ఇవ్వాలి. ఇక పని కట్టుకొని మరీ విమర్శ చేయాలి, ఏదో పెద్ద పెద్ద పత్రికలలో జగ్గారెడ్డి టైటిల్ పెద్దగా రావాలి అంటే ఏ పదాలను మాట్లాడితే వస్తే అనుకుని మాట్లాడితే నీతిమాల్య నాయకులు మాట్లాడు, నీలాంటి నీతిమాల్య వ్యాఖ్యలు మాట్లాడితే మేము మాట్లాడితే మాకే సంస్కారం అడ్డం వస్తుంది. జగదీశ్వర రెడ్డి గారు దేవుడి నుంచి కూడా ఉద్యమాల్లో మొదటి నుంచి కూడా పనిచేసిన నాయకుడు, కమిట్మెంట్ తోటి కేసీఆర్ నాయకత్వంలో అడుగులు అడిగేసిన నాయకుడు. అలాంటి వ్యక్తుల మీద ఇలాంటి మచ్చలేని నాయకుల మీద నువ్వు విమర్శ చేసి నువ్వు వాడిన పదజాలాలు కానీ నువ్వు మాట్లాడిన ఆ వీడియోలు చూస్తుంటే ఆయన వేదాంతం చెప్పినట్టు ఉందా? ఏ రోజు మీడియా ముందు మాట్లాడితే అగ్రంగా మారా అగ్ర ఆవేశాలతో ఊగిపోతుండే గడ్డం పెట్టుకుని దునపోతలా ఊగుతుంటాడు. నీకు ఇలా సంస్కారం అందరు నీతులు చెప్పే పరిస్థితి లేవు. నీ ఏ పార్టీలు మారినా ఇక్కడ మారినా కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమ్మునడ్డం పెట్టుకుని భూములు కబ్జాలు చేసి కోట్ల రూపాయలు దండుకుంది నీవా? నీకు ఎమ్మెల్యే కాకముందు కార్పొరేటర్ కాకముందు నీకు 8,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇవాళ 8,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. జనాన్ని చూడ, మీడియా ముందు చూడ, పబ్లిక్ నీ కాన్సెప్ట్ నమ్మేయడం కోసం పనికి మళ్ళీ బట్టలు వేసుకుని తిరుగుతుంటే నీ దగ్గర డబ్బు లేవు అనుకోవాలి, దోసుకోలేదు అనుకోవాలి ప్రజలు. ఏమన్నా నువ్వు దోసుకున్న దోపిడి నువ్వు చేసిన అరాచకం హైదరాబాద్లో ఎవ్వరు చేయలేదు. అందుకనే గురుగింజ నలుపు 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 ఉంటుంది కానీ నాకు తెలుపు కాదు, నీ కింద నలుపు ఉన్న సంగతి నీకు గుర్తెరగవు. అది తెలియకుండా నీ ఇష్టానుసారం మాట్లాడతావు. ముఖ్యమంత్రి పార్టీలో చేర్చుకోవాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేసి ముఖాల మీద నడుస్తాను 3 సార్లు పోయించిన గడ్డం వేసుకుని ముఖాల పొడు గడ్డం వేసుకుని తిరిగినా కూడా నేను పార్టీ చేర్చుకోలేను. అంటే నీకు దిక్కుమాల సంస్కారం అనే సంగతి మెదక్ జిల్లా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు నీ గురించి. ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర పబ్బం కట్టుకుని కోర్టులు దండుకొని పైరోలు భూములు కబ్జా చేసిన వ్యక్తి ఒక నీతిమంతమైన పరిపాలన చేస్తున్న జగదీశ్వరరావు గారి గురించి మాట్లాడడం సిగ్గుమాలినతనం. ఎవరైనా రాజకీయాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడడం సరైన కదని గుర్తుపెట్టుకుని మాట్లాడారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే ఎవరైనా సరే. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.